అత్యంత ప్రేమ కనిక్రమ కలిగినటువంటి దేవాది దేవునికి వందనాలు. ప్రతిరోజు జీసస్ బైబిల్ అకాడమీ జీవన్వేషణ బైబిల్ వాక్య ధ్యానము ద్వారా అనేక మంది దాసుల ద్వారా ప్రార్థనా టీవీ ముందు వాక్యము వింటూ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని ప్రేమను బట్టి ప్రియ దైవ జనాంగమ, ఈ లేఖన భాగాలను ప్రతిరోజు దైవదాసులు మీకు అందిస్తూ ఉన్నారు. మనము దాన్ని శ్రద్ధగా విని హృదయం మందు ముద్రించుకొని ఆ జీవము వైపు పయనించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ జీవాన్వేషణ బైబిల్ వాక్య ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం మీరు నిందారహితులుగా ప్రభు రాకడలో ఎత్తబడాలని, ఖచ్చితంగా ఆయన ఇచ్చేటువంటి రక్షణ కార్యాన్ని మీరు అందరూ చూడాలని ఎంతో ప్రయత్నం చేస్తూ అనేక మంది దైవదాసులు ఈ యొక్క జీవన్వేషణ వాక్య ధ్యానంలో ప్రార్థన టీవీ ద్వారా మీ ముందుకు వస్తున్నారు. దయచేసి వాక్య భాగాన్ని వినండి, హృదయంలో ముద్రించుకోండి, దేవుడిచ్చే దీవెనలు పొందుకోండి. అట్టి ధన్యత మనకు అందించడానికి ఈరోజు ప్రత్యేకంగా దైవదాసులు నవీన్ మోజెస్ గారు, శారదనగర్ మచిలీపట్నంలో సేవ చేస్తున్న దైవదాసులు మన మధ్యలో ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. మనం ప్రార్థనా పూర్వకంగా విని మన హృదయంలో ముద్రించుకొని దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. అటు ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవాది దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావములు సదాకాలము కలుగును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ఈ యొక్క సమయమందు ఈరోజు దేవుని యొక్క వర్తమానం అందించుటకు ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా మిమ్మల్ని కలుసుకునడానికి సమయమును అనుకూలపరిచిన దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ఆమెన్. ఈరోజు మన వాక్యాంశము శిష్యుడు. గత వారంలోని మనము దేవుని సన్నిధికి వచ్చుచున్న నీవు ఏ గుంపులో ఉన్నావు అన్న సంగతిని గురించి మనం మాట్లాడుకున్నాం, నాలుగు గుంపులు. అయితే ఈ యొక్క సమయమందు దేవుని సన్నిధికి వచ్చుచు ఉన్న నీవు ఏ స్థితిలో ఉన్నావు అన్న దానిని గురించి మనం ఆలోచన చేసుకుంటూ శిష్యుడు అనే ఒక టాపిక్లోని మనం మాట్లాడుకుందాం ఈరోజు దేవుని యొక్క వాక్యముని. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కనికర స్వరూపుడా, సర్వాధికారి, మీకు స్తోత్రములు దేవా. అయ్యా, ఈ యొక్క సమయమందు ప్రార్థన టీవీ ద్వారా మీ యొక్క వాక్య వర్తమానమును వీక్షించుటకు సిద్ధపడి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించి కృపలో బలపరచండి. మీ పక్షంగా నిలవబడుతున్న మీ దీనదాసుని నన్ను మరుగుపరిచి మీ నోటుబూరగా, మీ చేతిపాత్రగా, మీ జీవాహారపు సాధనముగా ఎత్తిపట్టుకొని సంధించి వాడుకొని సమస్త మహిమయు మీరే పొందుకోమని, మీ జీవవాక్యము ద్వారా మా యొక్క ప్రాణాత్మ దేహములని తృప్తిపరచమని వాక్ స్వరూపైన యేసుక్రీస్తు నాథుని పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మంచిది. ఈ యొక్క సమయమందు పరిశుద్ధ గ్రంథంలోని మనము మత్తయి సువార్త 28:19 మనం చూసినట్లయితే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద 33.5 సంవత్సరములు ఆయన శరీరధారిగా జీవించి శిష్యులకి, సమస్త మానవాళికి కూడా మాదిరిని చూపించి, అలాగే ఆయన కలవరి శిలువలో సమస్త మానవాళి పాప శాప విమోచన నిమిత్తము విమోచన క్రయధనముగా ఆయనను ఆయన అప్పగించుకొని శిలువలో తన ప్రాణమును విడిచి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడయ్యే ముందు శిష్యులకి చెప్పిన మాట ఏమిటి అంటే, మీరు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, అట్లాగే సమస్త జనులని శిష్యులనుగా చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ప్రభు అంటున్నాడు కదా, విశ్వాసులుగా చేయండి అని చెప్పిన అక్కడతో ఆపివేయట్లా. యేసయ్య ఒక ఉద్దేశము ఏమని అని చెప్పినంటే, సర్వ మానవాళి కూడా యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా మారాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. శిష్యుడు అనేవాడు గురువు యొక్క మార్గంలో నడిచేవాడిగా ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసయ్య విశ్వాసులుగా చేయండి అని చెప్పిన అంటలేదు, అందరికీ మేలులు చేసేవారిగా ఉండి వాళ్ళందరికీ మేలులు చేసి వదిలిపెట్టేయండి అని చెప్పిన అంటలేదు, లేదా ఆశీర్వాదపు రుచిని చూపించి విడిచిపెట్టేయమని చెప్పిన అంటలేదు. యేసయ్య స్పష్టంగా చెప్తున్నారు, శిష్యులను చేయండి అని చెప్పినని. ఇక్కడ మనం ఒక సంగతిని చూసుకుందాము. అసలు శిష్యుడు అని చెప్పినంటే ఎవరు, అసలు శిష్యుడు అంటే ఎవరు, ఏ రీతిగా మనం దానిని గురించి అర్థం చేసుకోవాలి అన్న సంగతిని మనం ఈ యొక్క సమయమందు దేవుని యొక్క వాక్యంలో నుంచి ధ్యానించుదము గాక. ఆమెన్, హల్లెలూయ. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మార్క్ సువార్త 6:1 ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇక్కడ మనం ఈ సంగతిని మనం గమనించుకుందాము. అలాగే మనకందరికీ బాగా తెలిసిన విషయమే, యేసుక్రీస్తు ప్రభు బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిజం పొందుకున్న తర్వాత అరణ్యములో శోధింపబోటుకు 40 దినములు ఆయన కొనిపోబడిన తర్వాత తిరిగి వచ్చి ఆయన మొదట చేసిన పని ఏమని అని చెప్పినంటే, ఆయన శిష్యులని ఏర్పరచుకున్నాడు. అట్లాగే ఆయన శిష్యులైన ఆ యొక్క పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబు, ఇంకా మిగిలిన వారందరినీ కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు, నన్ను వెంబడించండి అని చెప్పాడు. వారందరినీ కూడా నన్ను వెంబడించండి అని చెప్పని యేసయ్య అనడాన్ని మనము అక్కడ స్పష్టంగా గమనిస్తాం. ఎప్పుడైతే ఆయన నన్ను వెంబడించండి అని చెప్పిన అన్నారో, వారందరూ కూడా వారి వలలను విడిచిపెట్టి, వారి దోణులను విడిచిపెట్టి, అట్లాగే మత్తయ్య గారు ఆయన సుంకపు మెట్టును విడిచిపెట్టి, అట్లా ప్రతి ఒక్కరూ కూడా వారు చేస్తున్న వాటిని విడిచిపెట్టి వారు ప్రభువుని వెంబడించినట్లుగా చూస్తూ ఉన్నాం. కొంత దూరం కాదు, ఆ ఊరు చివరి వరకు కాదు, కొద్ది రోజులు కాదు, వారు అక్కడి నుంచి యేసయ్యతో పాటు
ఆయన సిలువ మరణం పొంది పునరుద్ధానుడు అయ్యేంత వరకు భౌతికముగా ఆయనను వెంబడించినట్లుగా చూస్తున్నాము. అటు పిమ్మట కూడా ఆయన యేసుక్రీస్తుని వెంబడిస్తూనే ఉన్నారు. శిష్యునికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణము, మనము యేసుక్రీస్తులోని పరిపూర్ణతను చెందాలి అని చెప్పి అనుకున్నట్లయితే, యేసుక్రీస్తులోని మనం సంపూర్ణులుగా మార్చబడాలి అన్నట్లయితే, యేసుక్రీస్తు ఎదుట బల నమ్మకమైన మంచిదాసుడా, బల నమ్మకమైన మంచిదాసురాలా, నా కుమారుడా, నా కుమార్తె అని అనిపించుకోవాలి అంటే మనము యేసయ్యని వెంబడించే వారముగా ఉండడం మొట్టమొదటి లక్షణమై ఉన్నది. ఆ మొదటి లక్షణమును మనము జాగ్రత్తగా పాటించదము గాక. ఆమెన్, హల్లెలూయా. వెంబడించడము అని చెప్పనంటే మన అనుకూలతని, మన అవకాశాన్ని బట్టి వెంబడించడము కాదు. ఉదాహరణకి బైబిల్లోని నాకు బాగా నచ్చిన శిష్యుడు ఎవరు అని చెప్పనంటే, ఏలియా గారి చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన ఎలీషా గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అని చెప్పనంటే ఆయన పొలములోని 12 అరకలతోటి ఆ యొక్క పొలము దున్నుతూ ఉన్నప్పుడు ఈ ఏలియా గారు వచ్చి ఆయన దుప్పటిని లేదా ఆయన గొంగలిని ఈ యొక్క ఎలీషా గారి మీద వేయగా వెంటనే అతడు ఏలియా గారిని వెంబడించడానికి ఏమాత్రం సంకోచించలేదు. దేవుని ప్రవక్త అయిన ఏలియా గారిని వెంబడించడానికి తనను తాను అప్పగించుకున్నాడు. ఆ యొక్క దున్నుతూ ఉన్న అరకకి ఉన్న ఆ యొక్క ఎడ్లను వధించి విందు చేసి వెంటనే వచ్చాడు. వచ్చి అక్కడ ఏలియా గారితో పాటు ఆ ప్రాంతములన్నింటిలోని కూడా ఆయన ఎంతో చక్కగా చక్కటి శిష్యునిగా ఆయన కొనసాగి ఉన్నారు. ఆయన చేసిన ఆ యొక్క శిష్యత్వంలోని బైబిల్లో చూసినట్లయితే ఒక చోట మాత్రం ఒక చిన్న పదం రాయబడింది, ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన ఎలీషా అని చెప్పాను. ఆయన ఏమేం చేశాడు అన్న వివరణలో పెద్దగా రాయబడలేదు, కానీ ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన ఎలీషా అని చెప్పని రాయబడింది. చిన్న పని చెప్పబడింది. కానీ నాకు సంతోషం అనిపించేది ఆ సందర్భంలో ఏమిటేనంటే, ఏలియా గారు ఎన్ని కార్యములు చేశారో ఎలీషా గారు రెట్టింపు కార్యాలు చేశారు. ఏలియా గారు దేవుని చేతిలో ఎంతగా వాడబడ్డారో ఎలీషా గారు రెట్టింపుగా వాడబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఏలియా గారికి ఈ యొక్క ఎలీషా గారు ఎంత చక్కగా పరిచర్య చేస్తున్నట్లయితే అంత గొప్ప ఆధిక్యతని పొందుకోగలిగి ఉంటారు ఎలీషా గారు. మనకి క్రొత్త నిబంధనలో చూసినట్లయితే, మీరు చేయు కార్యములన్నీ సమస్త కార్యములు మీ ప్రభువుకి చేయించున్నట్లుగా చేయండి అని చెప్పిన అంటాడు. మీరు చేయు కార్యములన్నీ మనుషులకో మన చుట్టూ ఉన్న వారికో కాదు ప్రభువునికి చేయించున్నట్లుగా మీరు చేయండి అని చెప్పిన అంటారు. నేను నమ్ముతాను ఎలీషా గారు, నేను ఒక మనుషుడైన ఏలియా గారికి చేస్తున్నాను అని చెప్పిన అనుకోలేదేమో, దేవునికే ఆయన తన హృదయమును సమర్పించుకొని చేయుచున్న ప్రతీదీ కూడా నేను దేవునికి చేస్తూ ఉన్నాను, దేవుని బట్టి చేస్తున్నాను, ఇదంతా పరలోకమందు సింహాసనమందు ఆసీనుడై ఉన్న దేవాతి దేవునికే ఈ యొక్క పరిచర్య సమర్పణ అని చెప్పిన ఆయన చేసి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవాతి దేవుడు ఎలీషా గారికి రెట్టింపు కృపనిచ్చాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దగ్గర అంగీకరించబడ్డారు. రెండోదిగా మనం చూసినట్లయితే అక్కడ వారి యొక్క గురువుగారిగా అక్కడ కనబడుతూ ఉన్న భౌతికమైన మాటను బట్టి చెప్తూ ఉన్న ఏలియా గారి దగ్గర అంగీకరించబడ్డాడు. కానీ ఎలీషా గారి దగ్గర ఉన్న గెహాజీ మాత్రము అట్లా అంగీకరించబడలా. ఎలీషా గారేమో ఏలియా గారిని వెంబడించేటప్పుడు పరలోక సంబంధమైన దైవ సంబంధమైన సంగతులను మాత్రమే ఆయన దృష్టించాడు. అందుకని చెప్పిననే ఏలియా గారు సారిపతి వెదరాల యొక్క కుమార్తెని చనిపోయిన వాడిని తిరిగి బ్రతికించాడు. ఈయన కూడా షూనేమీరాల యొక్క కుమారుడు చనిపోతే తిరిగి బ్రతికించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎలీషా గారు ఏలియా గారి దగ్గర దైవ సంబంధమైన సంగతులను అన్నిటి మీద శ్రద్ధ పెట్టి ఎంతో శ్రద్ధగా వాటినన్నిటినీ కూడా దేవుని సన్నిధిలో వెంబడించి పొందుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ అక్కడ 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో చూసినట్లయితే 29వ వచనం నుంచి చూస్తే, గెహాజీ ఉన్నాడు ఎలీషా గారితో పాటు, కానీ నయమాను ఈ యొక్క ఎలీషా గారి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ దైవ సంబంధమైన సంగతులని ఈ యొక్క గెహాజీ చూడట్లేదు, కానీ నయమాను తీసుకువచ్చిన వెండి బంగారములని వీటినన్నింటిని చూస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీరు దేవునికి నమ్మకమైన శిష్యులుగా మారాలి అంటే
మీరు ఏ సేవకుని దగ్గర దేవుడు మిమ్మల్ని నిలిపి ఉంచాడో, ఏ సేవకుడు ఏ కాపరి యొక్క చేతి కింద మీరు భక్తిలోని ఎదగడానికి దేవుడు మిమ్మల్ని నియమించాడో, ఆ యొక్క విషయములలోని లోక సంబంధమైన సంగతులను మీరు దయతోటి చూడొద్దు. దైవ సంబంధమైన సంగతులనే మనం నేర్చుకుందాము గాక. ఆమేన్. దైవ సంబంధమైన సంగతులని నేర్చుకున్న ఎలీషా గారు రెట్టింపు కృపను పొందుకున్నారు. కానీ గెహాజీ మాత్రము వెండి బంగారములని వస్త్రములని ఆ యొక్క వస్తు వాహనాలని వాటిని అన్నింటిని చూశాడు. ఎలీషా గారికి తెలియకోకుండా వెనక పరిగెత్తి మరీ నయమాను దగ్గర వాటినన్నీ తెచ్చుకున్నాడు. అనుకుంటూ ఉన్నాడు కదా, నేను ఆస్తిపరుణ్ణి అయిపోయాను అని చెప్పనని, నేను తోటలో ఇల్లు సంపాదించుకోవచ్చు అని చెప్పని అనుకున్నాడు. కానీ వాస్తవానికి గెహాజీ సంపాదించుకుంది తోటలు ఇల్లులు ఇతరత్ర సంపద ధనము కాదు, కుష్టమును సంపాదించుకున్నాడండి. ఇప్పుడు మనం ఆ సంగతిని గుర్తుంచుకుందాం. కాస్త ఆలస్యం అవ్వచ్చు గెహాజీ విషయంలో, వెంటనే అక్కడ బయటపడవచ్చు. కొందరి విషయంలో ఆలస్యముగా అది తేటపరచబడవచ్చు. కానీ మనము ఒక సేవకుడిని చూసినప్పుడు, టీవీలో చూస్తున్న నన్ను కావచ్చు, మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ సేవకుల దగ్గర కావచ్చు, అలాగే చుట్టూ సభలు పెడుతున్న అనేక మంది గొప్ప గొప్ప దైవజనుల దగ్గర కావచ్చు, ఎక్కడైనా సరే మనము ఈ భూ సంబంధమైన సంగతులని కాక ఆత్మ సంబంధమైన దైవ సంబంధమైన సంగతులనే మనం నేర్చుకుందాము గాక. ఆమేన్. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అట్లా మాట్లాడడం కాదు, వారు ఎలాగా ప్రవర్తిస్తున్నారో అలా ప్రవర్తించడం కాదు, వాళ్ళకిలా డ్రెస్ సెన్స్ కాదు, ఇటువన్నీ కాదండి. దైవ సంబంధమైన సంగతులను మనం నేర్చుకుందాం. గెహాజీ లోక సంబంధమైన విషయాలను వెంబడించాడు ఎలీషా గారి దగ్గర. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఎలీషా గారు మాత్రము ఆత్మ సంబంధమైన సంగతులని ఏలియా గారి దగ్గర నేర్చుకున్నాడు. అది వెంబడించడం అంటే, ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, యేసయ్యని మనం వెంబడించే వారముగా ఉందుము గాక. ఆమెన్. యేసయ్యని వెంబడించాలి అనగా మనకి సంబంధించిన అన్ని సంగతులని పక్కన పెట్టి. ఆనాడు అపోస్తలులు ఏ రీతిగా అయితే యేసయ్యని వెంబడించారో అదే రీతిగా మనము కూడా, ఆయన పిలిచి ఉన్నాడు మనల్ని, ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనము యేసయ్యని వెంబడించే వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా. అట్లాగే రెండో ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని చెప్పినంటే, రెండవదిగా మత్తయి సువార్త 11:29 ప్రభు చెప్తూ ఉన్నారు కదా, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునిడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు కదా, నా యొద్దకు వచ్చుచున్న మీరు రొట్టెల కోసమో దీవెనల కోసమో చేపల కోసమో ఇతరత్ర వాటిల కోసం వీటిల కోసం కాదు, యేసయ్య దగ్గరికి వస్తూ ఉన్న మనము యేసయ్య ఏ రీతిగా ఈ యొక్క భూమి మీద పవిత్రముగా పరిశుద్ధముగా జీవించారో, ఆయన వాక్యం ఏమని చెప్తున్నారో, వాక్యాన్ని నేర్చుకునే వారముగా మనం ఉందముగాక. ఆమెన్. పౌలు భక్తుడు అంటాడు, కేవలం మీరు వినువారు మట్టికై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునవద్దు, కానీ విన్న వాక్యమును గ్రహించి దాని ప్రకారముగా ప్రవర్తించువారై ఉండండి అని చెప్పి అక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విని విడిచిపెట్టేవారిగా ఉన్నట్లయితే దానివల్ల ప్రయోజనం లేదండి. యేసుక్రీస్తునందు పరిపూర్ణతను సంపాదించాలి అని చెప్పి అనుకున్నట్లయితే విని విడిచిపెట్టేవారముగా కాదు. మనం ఏం చేయాలంటే విన్న వాక్యానుసారముగా ప్రవర్తించువారముగా మనం ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. ఆయన యొద్ద నేర్చుకోవాలండి. ఆయన యొద్ద నేర్చుకొని ఆయన దీన మనస్సు, ఆయన సాత్వికము, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క వాత్సల్యత, ఆయన యొక్క దయ, ఆయన యొక్క కనికరమును మనం నేర్చుకునే వారముగా ఉందముగాక. ఆమెన్. ఒకసారి ఒక చిన్న సాక్ష్యము, ఓ టీవీ మెసేజ్లోనే ఒక దైవజనుడు చెప్పినప్పుడు నేను విన్నాను, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పినప్పుడు విన్నాను నేను. అది ఏమని అంటే, ఒక వ్యక్తి సువార్త కోసం అని చెప్పినని ఒక ఎవాంజలిస్ట్గా ఆఫ్రికా ఖండానికి వెళ్ళారంట. వెళ్ళి ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్న క్రమంలోని ఒకనొక సమయమందు వాళ్ళ టీంకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమని అని చెప్పినంటే, అతడు చనిపోయాడు అని చెప్పినని. అతడు చనిపోయాడు అని చెప్పినని తెలిసినప్పుడు వారి టీం వారు అందరూ కూడా పుట్టాపుట్టిన అక్కడికి బయలుదేరారు. బయలుదేరి అక్కడికి వెళ్ళి చూస్తే ఆఫ్రికాలోని ఒక అరణ్య ప్రాంతంలోని అడవి మధ్యలోని ఆయన చచ్చిన శవమై పడి ఉన్నాడు. ఆయన ఎలా చనిపోయాడు అని చెప్పని చూస్తే ఆయనకి శరీరానికి కొన్ని గాయాలు ఉన్నాయి. ఆ గాయాలు జంతువులు చేసిన గాయాలు కాదు, జంతువు చీల్చివేయడం కాదు, ఆ ఆటవిక జాతి జనాంగము లేదా అక్కడ ఆ యొక్క ప్రాంతాల్లోని ఉంటున్న ఆ యొక్క ప్రజలు చేసిన గాయాలు. ఆ అడవులలోని జీవించేవారు వారి యొక్క ఈటలతోటి, వారి యొక్క బల్లెములతోటి, అట్లాగే వారి యొక్క వాడే ఆయుధములతోటి ఆయనని కొట్టి చంపిన విధానం,
అయితే అక్కడ వెళ్ళిన ఆ యొక్క టీం అంతా కూడా గమనించింది ఏంటి అంటే ఆయన నడుమునికి ఒక పిస్టల్ ఉంది, ఆ పిస్టల్లో 10 బుల్లెట్లు ఉన్నాయి. వీరు అక్కడ పరిశీలన చేసినప్పుడు వీరికి తెలిసింది ఏంటి అంటే సుమారుగా 10 మంది లోపు ఆయన మీద దాడి చేశారు అన్న సంగతి వాళ్ళకి అర్థమైంది. 10 మంది లోపు జనాలు దాడి చేశారు, ఆయన యొక్క నడుముకి పిస్టల్ ఉంది, ఆ పిస్టల్లో 10 బుల్లెట్లు ఉన్నాయి, ఆయన కావాలి అనుకున్నట్టయితే ఆ పిస్టల్ను తీసి ఆయన మీద దాడి చేస్తూ ఉన్న, అనగా ఆయన్ని చంపుతూ ఉన్న వారి మీద ఈయన తిరిగి ఫైర్ చేయొచ్చు. ఒకరికి సరైన గాయమైతే లేదా ఒక మనిషి చచ్చిపోతే మిగిలిన వాళ్ళు భయపడి పారిపోయి ఉండొచ్చు, ఆయన ప్రాణాన్ని ఎలాగలా కాపాడుకోవడానికి ఆయన ప్రయత్నము చేసి ఉండొచ్చు. కానీ ఆయన చూపించిన క్రీస్తు మాదిరి ఏమిటి అని చెప్పినంటే ఆయన తన పిస్టల్ను కనీసము ఆ యొక్క నడుముకు ఉన్న ఆ యొక్క పౌచ్లో నుంచి కూడా బయటికి తీయలేదండి. ఆ పిస్టల్ అలాగే ఉంది, ఆ యొక్క పిస్టల్లో బుల్లెట్స్ అలాగే ఉన్నాయి, కనీసం ఆ యొక్క నడుముకి పెట్టుకున్న ఆ బెల్ట్లో నుంచి కూడా తీయలేదు. ఆ యొక్క 10 మంది అతన్ని చంపేస్తూ ఉన్నా సరే క్రీస్తు ప్రేమను కనపరుస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగా తన ప్రాణమును పోగొట్టుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. కానీ అటువంటి భక్తుల యొక్క జీవిత సాక్ష్యాలు చెప్తూ ఉన్నాయి కదా, వారు చిందించిన రక్తము ఆ యొక్క ప్రాంతపు ప్రజలందరూ రక్షింపబడ్డానికి తర్వాత కారణమైందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు హేబెలు రక్తము భూమిలో నుంచి మొరపెడుతూ ఉన్నట్లుగా వీరు, అయ్యా వీరు రక్షింపబడాలి అని చెప్పిన వీరు మొరపెడుతూ వారి ప్రాణాన్ని విడిచారు. స్టెఫన్ తన ప్రాణాన్ని విడుస్తున్నప్పుడు అంటున్నాడు కదా, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరుగు, నా రక్తాపరాధము వీరి మీద పడనీయొద్దు. యేసయ్య తన ప్రాణముని పోగొట్టుకునేటప్పుడు సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించండి. ఆ యొక్క మాదిరిని వారు చూపించి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య దగ్గర మనం ఏం నేర్చుకుంటున్నాం? యేసయ్య దగ్గర ఏం నేర్చుకుంటున్నామండి? దేవుని సన్నిధికి వస్తున్న మనము యేసయ్యని చూసి మనము నేర్చుకునే వారముగా ఉందుముగాక. ఆమెన్. వచ్చుచున్నాము వెళ్ళుచున్నాము అన్నట్లయితే ప్రయోజనం లేదు. రేపు పరలోక రాజ్యంలో శ్రేష్టమైన స్థానమును సంపాదించుకోలేవు. నిత్య జీవములోని నీవు శ్రేష్టమైన ఆధిక్యతను పొందుకోవాలి అని చెప్పినంటే నీవు ఖచ్చితంగా యేసయ్యను వెంబడించే వ్యక్తిగా ఉండాలి, నెంబర్ 1. రెండోది, యేసయ్య దగ్గర నేర్చుకునే వ్యక్తివిగా ఉండాలి. వాక్యంలో ఉన్న సంగతులను విని ఇది బాగుంది, ఈ పాస్టర్ గారు చెప్పిన ఈ అంశం బాగుంది, వాళ్ళు చెప్పిన ఆ అంశం బాగుంది అనడం కాదండి, ఆహా బలి అద్భుతాలు అని చెప్పిన అనడం కాదండి. మనం నేర్చుకుని మనం మారాలండి. వాక్యానుసారంగా ప్రవర్తించువారముగా మనం ఉందుముగాక. ఆమెన్. అట్లాగే మూడో సంగతిని చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 14:26. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కజెంటులను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువును మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఇక్కడ చాలామంది, కొంతమంది అన్యులైన వారు, లోకస్తులు లేదా విభేదాలను కలిగించే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే తండ్రిని, తల్లిని, భార్యని, పిల్లలని, అన్నదమ్ములను, అక్కచెల్లెలని ద్వేషించమని చెప్పిన అంటున్నారు. ప్రాణమును ద్వేషించమంటున్నారు. వారిని ద్వేషించడం ఎట్లాగా, అది ఎంతవరకు సబబు అని చెప్పిన అంటున్నారు. ఉదాహరణకు అండి, ఒక యవనస్తుడికి వివాహమైంది. వివాహమైన తర్వాత అతని జీవితంలోనికి భార్య అనే ఒక కొత్త వ్యక్తి వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే మొదట కొద్ది రోజులు బాగానే ఉంటారు. ప్రతి ఒక్క కుటుంబంలోని సహజంగా జరిగే సంగతిని మీకు చెప్తున్న, సులువుగా అర్థమవుతుందని చెప్పండి. ఆ కొద్ది రోజుల తర్వాత కొన్ని నెలలకి, నెల కావచ్చు, 3 నెలలు కావచ్చు, కొద్ది రోజులకి, కొంతకాలానికి ఏమవుతుంది అని చెప్పినానంటే అత్తకి కోడలకి మధ్యన విభేదం వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క భార్య అంటది కదా, చూడండి మీ అమ్మగారు నన్ను ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పినాను. అట్లాగే ఆ అత్తగారు అంటారు కదా, నీ భార్య నా మాట వింటలేదు అని చెప్పినాను. అక్కడ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళ మాట వినాల్సి వచ్చింది, అయితే తల్లిదా లేదా భార్యదా. ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, తల్లి వైపు పెద్దది కదా, నన్ను కనిపించింది కదా అని చెప్పిన తల్లి వైపు మాట్లాడుతున్నాడు లేదా తల్లిని కాస్తంత సమర్థించాడు అంటే భార్యని ద్వేషించినట్లా? భార్యని ద్వేషించినట్లు కాదు. లేదా భార్యని కాస్త సమర్థించాడు అంటే తల్లిని ద్వేషించినట్ట? ద్వేషించినట్టు కాదు. కానీ వాళ్ళిద్దరు అక్కడ మాట్లాడే మాట, అవునులే మీ అమ్మ అంటేనే నీకు ఇష్టం, అవునులే నీ భార్య అంటేనే నీకు ఇష్టం, భార్య బెల్లమయ్యింది నేను అల్లమయ్యాను అని చెప్పిన మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. ఇప్పుడు వాస్తవానికి ఆ యవనస్తుడికి తల్లి మీద ద్వేషం లేదు, భార్య మీద ద్వేషం లేదు. అక్కడ ఎవరు బాధపడుతున్నారో వారిని ఓదార్చడానికి అని చెప్పిన మాట్లాడాడే కానీ అక్కడ రెండో వ్యక్తి మీద ఉన్న ద్వేషం కానే కాదండి అది. ఇక్కడ కూడా ప్రభు చెప్పిన మాటల ఆంతర్యము, అన్నిటికంటే కూడా దేవుని చిత్తమును మిన్నగా మనం ప్రేమించే వారముగా ఉందుముగాక. ఆమెన్. అది దేవుని యొక్క ఉద్దేశం.
అన్నిటికంటే మిన్నగా మనం దేవుని చిత్తాన్ని ప్రేమించే వారముగా ఉండాలి. అన్నదమ్ముల కంటే, తల్లిదండ్రుల కంటే, భార్య కంటే, బిడ్డల కంటే, అక్కచెల్లెల కంటే, ప్రాణము కంటే కూడా దేవుని చిత్తం. ఇందాక మీకు ఒక ఉదాహరణ చెప్పాను. ఆ వ్యక్తి అక్కడ తన చేతిలోని ఆ యొక్క బెల్ట్కి గన్ ఉన్నా సరే తన యొక్క బుల్లెట్స్ను వాడి తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఇష్టపడలా, వారిని చంపడం కంటే వారు రక్షింపబడాలి అన్నదానిని ఎక్కువగా ప్రేమించాడు. వారు చంపడం తన యొక్క ఉద్దేశం కాదు, వారిని తన ప్రాణమును పోగొట్టుకున్నా పర్వాలేదు కానీ వారందరూ రక్షింపబడాలి, దేవుని ప్రేమను తెలుసుకోవాలి అని చెప్పిన ఆయన ఆశించాడు. అది దేవుని చిత్తమును నెరవేర్చడం. అతడు తన ప్రాణమును ద్వేషించుకోలేదు, దేవుని చిత్తాన్ని తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించాడు. మనం కూడా దేవుని చిత్తాన్ని ఎక్కువగా ప్రేమించే వారముగా ఉన్న ఎడల మనము యేసయ్యకి శిష్యులుగా ఉందముగాక. ఆకి క్రమంలోని ఏమవుతుంది అని చెప్పనంటే కొన్నిసార్లు ఇబ్బంది కలుగుద్ది. ఇప్పుడు తన ప్రాణమును పోగొట్టుకునే పరిస్థితికి తనను తాను అప్పగించుకున్నాడు. ఆ 10 మంది చుట్టూ చేరు గాయాలు చేస్తున్నారు, కష్టమే, నొప్పే, రక్తస్రావం జరుగుతుంది. తన ప్రాణం పోతున్నప్పుడు చాలా విలవిల్లాడుతూ ఉన్నాడు. అదే తన సిలువెత్తుకొని యేసయ్యని వెంబడించడం అండి. అంటే తన కష్టపడుతున్నా సరే ప్రభు చిత్తమునికి ఎంత మాత్రం వెనక్కి తీయక ప్రభు చిత్తంలో కొనసాగడమే అక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. నీ యొక్క ఇష్టము కంటే, నీ యొక్క ఇష్టాయిష్టాలు కంటే కూడా, నీ ప్రాణము కంటే కూడా దేవుని చిత్తమును నెరవేర్చు విషయమందు నీవు ఎక్కువ ఆసక్తి కలిగి ఉండాలి. నీ ప్రాణము కంటే కూడా దేవుని చిత్తాన్ని ఎక్కువగా ప్రేమించినప్పుడు యేసయ్యకి నమ్మకమైన శిష్యునిగా నీవు మారుదువుగాక. అక్కడ భక్తుడు తన ప్రాణమును పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు కానీ వారిలో ఏ ఒక్కరిని గాయపరచడానికి కానీ చంపడానికి కానీ ఇష్టపడలా. ఆ సేవకుడు, ఆ యొక్క సువార్తికుడు కార్చిన రక్తధారలు ఆ యొక్క ప్రాంతం అంతయు కూడా రక్షింపబడ్డానికి కారణమైనవి. అది యేసయ్యకి శిష్యుడిగా ఉండడం, యేసయ్యను వెంబడించడంలోని పరిపూర్ణత. అంతము వరకు నమ్మకముగా ఉన్నవానికి జీవ కిరీటము అనుగ్రహించబడుతుంది. ఈ యొక్క జీవాన్వేషణ కార్యక్రమం ద్వారా ఆ యొక్క నిత్య జీవ స్వాస్యములోనికి మనం ప్రవేశించు వారముగా ఉందముగాక. ఆమెన్. దేవుడి యొక్క కొద్ది మాటల్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రభు సదాకాలము మనందరికీ తోడైన నడిపించి ఆయన నిత్య జీవంలోనికి మనల్ని పాలు భాగస్థులుగా చేర్చుకొనుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలండి.